తొక్కలో విటమిన్స్ ఇప్పుడు ఆ తొక్కే మిమ్మల్ని రక్షిస్తుందా తొక్కలో ఔషధ గుణాలున్నాయా తొక్కే కదా అని తీసిపారేస్తే అరటి తొక్కతో చర్మ చర్మవ్యాధులు అరటిపండు ఈ పండుని ఇష్టపడని వ్యక్తులు ఈ ప్రపంచంలోనే ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదు ఈ అరటిపళ్లలో అనేక రకాల పళ్ళున్నాయి వీటిని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు అరటిపండు అని చక్కెర కేళీ అని కొమ్ము అరటిపండు అని కర్పూర అరటి అని మధురాస్ చక్కెరకేలి అని ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తుండటం మనందరికీ తెలిసిందే మనలో చాలామంది అరటిపండును ఒలిచి గుజ్జులాంటి పండును తిని తొక్క ఎందుకు పనికిరాదని భావించి పై తొక్కని పారేస్తుంటారు కాని ఆ తొక్కతోనే అనేక ఉపయోగాలున్నాయట నమ్మబుద్ధి కావడం లేదు కదా అయితే ఇది చూడండి అరటిపండు చాలా ప్రముఖమైన ప్రసిద్ధి పొందిన పండు ఇది చాలామందికి ఇష్టమైన పండు అరటి పండ్లు సాధారణంగా నూట ఇరవై ఐదు నుండి రెండు వందల గ్రాముల బరువు తూగుతాయి ఈ బరువు వాటి పెంపకం వాతావరణం ప్రాంతాల వారిగా మారుతుంది ఈ బరువులో ఎనభై శాతం లోపలున్న గుజ్జులాంటి పదార్థం ఇరవై శాతం పైన ఉన్న తొక్క ఆక్రమించి ఉంటుంది అరటిపండ్లలో రంగు రుచి వాసన అనేవి పక్వానికి వచ్చే దశలోనే ఉష్ణోగ్రతల ఆధారంగా మారుతుంటాయి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద అరటిపండ్లు పాడైపోతూ పాలిపోతాయి అందువల్లనే వీటిని ఇళ్లలోని ఫ్రిడ్జ్లలో పెట్టరు అలాగే రవాణా చేసేటప్పుడు కూడా పదమూడు పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉష్ణోగ్రతకు తీసుకొనరారు అరటిపండులో పిండి పదార్థాలు చక్కెరలు కార్బోహైడ్రేట్లు ఎక్కువ ప్రతి గ్రాముల అరటిపండులో ఇరవై గ్రాముల కార్బోహైడ్రేట్లు ఒక గ్రామ్ మాంసగృత్తులు పాయింట్ గ్రాముల కొవ్వు పదార్థాలు ఎనభై కిలో క్యాలరీల శక్తి కలిసి ఉంటాయి అరటిపండు సులభంగా జీర్ణమై మలబద్ధకం రాకుండా శరీరాన్ని కాపాడుతుంది భారతదేశంలో మొత్తం యాభై రకాల అరటిపండ్లు లభిస్తున్నాయి వాటిలో పచ్చ అరటిపండ్లు చక్కెరకేళి పసుపు పచ్చవి కేరళ అరటిపళ్ళు కొండ అరటిపళ్ళు అమృత పాణి కర్పూరపు అరటిపళ్ళు ముఖ్యమైనవి అరటిపండు కంటే తొక్కలోనే ఎక్కువ బలముంటుందని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు అరటిపండు తొక్కలో అధిక శాతం విటమిన్లు ఖనిజాలున్నాయని వారు చెబుతున్నారు దీనిలో విటమిన్ బి సిక్స్ విటమిన్ ఏ విటమిన్ సితో పాటు మ్యాంగనీస్ పొటాషియం కూడా ఉన్నాయట ఈ పండులో అరిగే పీచు పదార్థాలు ప్రోటీన్లు మెగ్నీషియం తదితర ప్రోటీన్లు ఉన్నాయట ఈ తొక్కతో రోజూ దంతడావణ సమయంలో పళ్ళ మీద రుద్దితే పలువరస నిగనిగలాడిపోతుందట అలా చేయడం వల్ల డెంటిస్టును సంప్రదించాల్సిన అవసరం కూడా రాదట అంతేకాదు అరటిపండు తొక్కతో మొటిమల మీద రుద్దితే ఒక్క రాత్రిలో అవి మటుమాయమవుతాయట అలాగే గుడ్లలో ఉండే తెల్ల సొనని అరటిపండు తొక్కతో గుజ్జుగా చేసి ముఖానికి పట్టిస్తే మొడతలు మటుమాయమై నిగనిగలాడటమే కాకుండా డ్రైస్కిన్ బాధ తప్పుతుందని వారంటున్నారు నొప్పులు వాపులు ఉన్నచోట అరటిపండు తొక్క గుజ్జుగా చేసి దానికి వెజిటేబుల్ ఆయిల్ కలిపి మసాజ్ చేస్తే నొప్పులు మాయమవుతాయని వైద్యులు చెబుతున్నారు అంతేకాదు సోరియాసిస్ వ్యాధితో వచ్చే దురదలతో బాధపడేవారు కూడా అరటిపండు తొక్క గుజ్జును దురదల ప్రాంతంలో పట్టిస్తే రిలీఫ్గా ఉంటుందట అలాగే దోమకాట్ల వల్ల వచ్చే అలర్జీలు దురదలు వచ్చే చోట అరటిపండు తొక్క గుజ్జును రాస్తే ఉపశమనం పొందవచ్చని కూడా పరిశోధకులు చెబుతున్నారు సో ఇవేనండి అరటి తొక్కలోని ఆరోగ్య రహస్యాలు ఇంకెప్పుడు అరటిపండును ఒలిచి తొక్కను విసిరిపారేయకండే తొక్కని ఉపయోగించి మీ చర్మ వ్యాధుల్ని తగ్గించుకోండే బెస్ట్ ఆఫ్ తొక్క ఫ్రెండ్స్ తొక్కేజనా సుఖినోభవంతు శీఘ్రమేవా తొక్క ప్రాప్తిరస్తు